మధ్యలో అధికారులు ఎవరు సమాధానం కూడా చెప్పడం లేదు. వాలంటీర్ అంటారు, వాలంటీర్ ఏం చేస్తున్నారు? మూడు మార్లు చెప్తే ఆధార్ కార్డు ఈ వరకు మారలేదు. రేషన్ కార్డు ఒక దగ్గర, ఆధార్ కార్డు ఒక దగ్గర, ఎవరు మారవాళ్ళు దానికి? మిసా పోతే ఇంకోటి కాడ పోంటాడు, బ్యాంకుకి పోంటాడు, బ్యాంకుకి పోతే ఆడ జనాభా అంటారు, అక్కడ వర్కౌట్ ఎక్కడ చేయటం లేదు. వీళ్ళని అడిగితే వీళ్ళు ఏం చేస్తారు? ఏమి లేదు. ఇప్పుడు మగ్గం గుంటలు అనేటివి ఒకటికి మూడు మాటలు ఉండే వాళ్ళకి వేసా, లేని వాళ్ళకి వేసా, అందరికీ వేసా. ఒక్కొక్కడు భార్య భర్త కూడా ఇడాకులు ఇచ్చినట్టు కూడా కార్లు తెచ్చుకున్నారు. అవి ఎరిపేషన్ ఎవరు చేస్తున్నారు? ఎవరైనా చేస్తున్నారా? ఎవరు చేయడం? వాలంటీర్ ఎక్కడ ఎక్కడ ఫలాని వార్డులో ఫలాని వాలంటీర్ కరెక్ట్గా చేసే వాలంటీర్ ఆఫీసులు, పై ఆఫీసులు వచ్చి ఏ వార్డు చెక్కింగ్ చేస్తున్నారు, ఏ వార్డులో కరెక్ట్గా ఉన్నది, భార్య భర్త ఇడాకులు చేసుకునే రాత్రి ఇద్దరు ఒక దగ్గర ఉండే దాన్ని ఎవడో అడుగుతున్నారు. వాలంటీర్ అడగాల, అన్నీ ఆ విధంగా ఉండాలి. జగన్ మంచి చేసినా ఇక్కడ మంచి జరిగితే కదా, పై లెవెల్ ఆయన చేస్తున్నారు కానీ ఇక్కడ జరగాలి కదా. ఎవరిదైనా కూడా తప్పు తప్పే కదా. ఇప్పుడు ఆయనకే కదా వస్తుంది బ్యాట్ను, ఆయనకే కదా వస్తుంది. ఇప్పుడు గత ఎప్పుడో ఒక ఫోర్ వీల్ వెహికల్ అయినా కానీ ఓడి అమ్మేసినా కూడా ఓడి పేరుతోనే మారటం లేదు, ఆన్లైన్లో చూపించడంలో. వీళ్ళు లేనోడిది ఉన్నట్టు, ఉండేవాడిది లేనట్టు అట్లా మార్పులు రాయేసి ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సరైన ఎంక్వైరీ లేదు, సరైన ఎంక్వైరీ లేదు. ఇప్పుడు మా నాయన పేరుతో, మా తాత పేరుతో 5 ఎకరాలు ఉందనుకో, అది అట్టే ఉన్నది, అది మారలేదంటాడు. ఇప్పుడు ఓడికి పోతా ఉంది, వీడు అమ్ముకొని ఇప్పుడు ఏమి లేకుండా కూలికి పోయేవాడు పరిస్థితి కూడా రేషన్ కార్డు ఎత్తేస్తున్నారు. పరిస్థితి అయినా అట్టే ఉన్నది, మధ్య వ్యక్తులు అల్లాడుకుంటున్నాడు. ఓడు నాయుడు, ఈడు రెడ్డి, ఓడి మీద ఈడు, ఈడిపోతే ఓడు, ఓడిపోతే ఈడు అని పరిపాలన ఉన్నాం. ప్రజలు మధ్యలో ఇబ్బంది పడుతున్నారు. ఏ కులమైతే ఉంది, ఇప్పుడు అన్నీ నమ్మించాక జగన్ కూడా అందరూ ఓట్లు వేస్తాను కదా గెలిచింది, అందరూ వేస్తే గెలిచాడు, దానికి తగ్గట్టు ఎంతమంది ఏడు ఇబ్బంది పడుతున్నారు. ఏ ఇప్పుడు ఒక మండలంలో, పలాని మండలంలో జగన్ తిరిగి ఏమి కనుక్కున్నాడు, ఏమి చేస్తున్నాడు? ఇప్పుడు వీళ్ళ మీద కూడా వస్తుంది, వాలంటీర్ల మీద కూడా ఏం చేస్తున్నాడు? వాలంటీర్లు ఏం చేస్తున్నాడు చెప్పు. గ్రౌండ్ లెవెల్కి వచ్చాయని కనుక్కోవాలి మరి. కనుక్కోవాలంటే ఇంక ఇప్పుడు మిడిల్ ఫ్యామిలీ వాడు తప్పు చేయనా కూడా, అందుకే కొడుకు తప్పు చేశాడు అప్పకే కదా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు జగన్ మంచిగా చేస్తున్నాడు, మంచి అయినా కూడా వీళ్ళు ఆడ నీళ్ళు రాకపోయినా 10 గుంటలు రాస్తున్నాడు, నీళ్ళు వచ్చేవాడు గుంట రాయి కూడా సాలోలో కూడా లేనివాడికి ఊడికి చెందటంలో ఉండేవాడికే చెందుతా ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.